Yes, good morning children. अंदर की शुभोदय. पिल्लो मानो सेवेंथ क्लास फर्स्ट लैंग्वेज विषय पर चुन अटलाई थे. मानो वो एन एस जब कुनाम पिल्लो yes. सिंपल पार्टनर से मानो बोलती मानो जब कुनाम सिंपल पार्टनर. सिंपल ये वाला सब बोल रहा हूँ राष्ट्रवाद. बोल रहा हूँ राष्ट्रवाद. Yes. మనము గుర్రం జాషువా కవి పరిచయం నేర్చుకున్నాము. మొదటి రెండు మూడు పద్యాలు కూడా మనం చెప్పుకోవడం అంటూ జరిగింది. ఎస్ ఆల్రెడీ ఇక్కడ చూడండి. ఎస్ ఆల్రెడీ ఫస్ట్ పద్యం ఏం చెప్పాం మనం ఆల్రెడీ ఇంకోసారి జస్ట్ రివిజన్ చేస్తున్నాను. తర్వాత మనం ఫిఫ్త్ సిక్స్త్ కంటిన్యూ చెప్పుకుందాం. ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం పిల్లలు ఎస్ చేతని గురొత్తనొక నల్ల రాతి యందు మలచిన అడవు బైద సింహముల తలలు వసుత గన్పట్టు సర్వ పర్వతములందు చిత్రములనెన్ని చిత్రములనెన్ని గతుల చూచెదవు నీవు. ఇది చెప్పుకోవడం అంటూ జరిగింది. సున్నితంబైన నీ చేతి సుత్తె నుండి బయలుపడెనెన్ని ఎన్ని వేవస్థలములకు సార్థకముగాని ఎన్ని పాషాణములకు గలిగిని నాడు పసుపు గంకాల పూజ గలిగిని నాడు పసుపు గుంకాల పూజ. కవి కలమ్మున గల అలంకార రచన కలదు కలదోయి శిల్పి నీ ఎలిముఖమున గాకబోయిన వేలు రాతి కంబములకు గుసుమ వల్లలు వేది గుచ్చినావు. ఈ విధంగా మనము శిల్పి యొక్క చెప్పాము. శిల్పి యొక్క గొప్పతనం 64 కళలు శిల్పకళ ఒకటని చెప్పాము. భారతదేశంలో శిల్పకళ కనిపించినటువంటి దేవాలయాలు ఇవన్నీ కూడా మనం చెప్పాం. అంటే ఏంటి, భక్తి భావం పెంపొందడానికి శిల్పి ఎలా దోహదపడుతున్నాడు అని కూడా చెప్పాము. ఎస్ ఇవి అయితే మన నెక్స్ట్ కంటిన్యూషన్ విషయానికి వచ్చినట్లయితే ఎస్ పిల్లలు ఇక్కడ చూడండి. అయితే ఫోర్త్ పద్యం మనము ఇక మనకు చెప్పుకోవడం అంటూ జరుగుతుంది. ఇక్కడ ఎస్ మనము ఫస్ట్ సెకండ్ థర్డ్ మనం చెప్పుకున్నాము. ఎస్ ఇక్కడ ఫోర్త్ పద్యం విషయానికి వచ్చినట్లయితే పిల్లలు ఎస్ టెక్స్ట్ బుక్స్ ఉంటే పేజ్ నెంబర్ 67 టెక్స్ట్ బుక్ ఉన్నట్లయితే పేజ్ నెంబర్ 67 తీయండి. ఎందుకంటే నా ఉచ్చారణతో నా ప్రొనౌన్సియేషన్తో మీకు కరెక్ట్గా వినబడడం అంటూ జరుగుతుంది. ఎస్ ఇక్కడ చూడండి, ఇది మత్తేపము ఉన్నటువంటి పద్య పిల్లలు. ఎస్ ఇక్కడ చూడండి, నునుపులు తీర్చి మదమ్ము చిందింపడ నేను గుణగున్నలను చెక్కి వైచిన చాతర్యముని శిరోగ్రమమున నిల్చెన్ సత్తిరిటాకృతి తెలుంగ దేశము నిను వంటి పనివాణి చూచి యుప్పొంగుచుండును నీలే నిదలంచి కంట దడిబెట్టును శిల్ప విద్యానిది. నునుపులు తీర్చి మదమ్ము చింతింపడ నేను గున్నులను చిక్కి వైచిన చాతుర్యము శిరోగ్రమున నిల్చిన స్థితిరాకృతి. చూడండి పిల్లలు, నిల్చి స్థితికృతి అంటే అక్కడ పద్యం ఇక్కడ చూడండి, నీ శిరోగ్రమమున నిల్చెన్ స్థితి నిల్చెన్ కిరీటాకృతి అంటే నిల్చెన్ స్థితికి కిరీటాకృతి ఆకృతి. ఇక్కడ ఇక్కడ చూడండి, తెలుంగ దేశము నిను వంటి పరివాణించుచి యుప్పొంగుచుండు నీలే నిదలంచి కంటదడి పెట్టుం శిల్ప విద్యానిది. అంటే ఇక్కడ చూడండి, ఇదంతా కూడా పద్యము శిల్పి పేదరికంలో గురించి మొత్తం కూడా చెప్తుంది. లేదు అంటే పేదరికం గురించి చెప్పడం అంటూ జరుగుతుంది ఇక్కడ పిల్లలు. ఇక్కడ చూడండి, నునుపులు తీర్చి మదమ్ము జింతింపడనేగున్నులకు చిక్కి వైచిన చాతుర్యముని శిరోగ్రమమున నిల్చిన కిరీటాకృతి తెలుంగ దేశము నిన్ను వంటి పనివాణించూచి యుప్పొంగుచుండు నీలేమిదలంచి కంట దడిపెట్టుం శిల్ప విద్యానిది. అంటే ఇక్కడ చూడండి పిల్లలు, మీరు బాగా అబ్జర్వ్ చేసి చూసినట్లయితే చాతుర్యము, చాతుర్యం అంటే ఏంటి, నేర్పు. చాతుర్యం అంటే ఏంటి పిల్లలు, నేర్పు. ఇక్కడ చూడండి, నేర్పు అని కూడా అనవచ్చు, నైపుణ్యం అనవచ్చు, నేర్పు స్కిల్స్ అంటారు. చూడండి ఇక్కడ అలాగండి, చూడండి పిల్లలు ఇక్కడ చాతుర్యము. అలాగే ఇక్కడ చూసినట్లయితే మీరు బాగా అబ్జర్వ్ చేసి చూడండి, ఇది ఏంటంటే శిల్ప విద్యను ఎరిగినటువంటి వాడా, శిల్ప విద్యను తెలిసినటువంటి వాడా, మదజాలం కారుతున్నటువంటి ఏనుగును, మదజాలం కారుతున్నటువంటి ఏనుగును, ఆ ఏనుగు యొక్క పిల్లలను, మదజాలం కారుతున్నటువంటి ఏనుగును, అదేవిధంగా ఆ ఏనుగు యొక్క పిల్లను, ఉన్న ఏనుగులను, ఆ విధంగా ఏనుగు యొక్క పిల్లలను కూడా సన్నగా, అలాగంటే నున్నగా, అదే ఆ ఏనుగు యొక్క పిల్లలు నున్నగా చిక్కినటువంటి నేర్పు, నీ యొక్క నైపుణ్యము నీ తల కిరీటమై వెలుగుతున్నది. అర్థమైందా లేదు? ఇక్కడ చూడండి, నీ వంటి పని వాళ్ళను చూసి,
మీలాంటి ఒక నైపుణ్యమైనటువంటి పని వాళ్ళని చూసి ఈ తెలుగు నేల ఉప్పొంగిపోతున్నది, నీ యొక్క దరిద్రాన్ని చూసి కన్నీరు కారుస్తున్నది, అదే నీ యొక్క దరిద్రాన్ని చూసి కన్నీరు కారుస్తున్నది. అది ఎందుకు మనం కూడా తర్వాత ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది. పిల్లలు చూడండి, శిల్ప విద్యను తెలిసినటువంటి వాడ శిల్ప విద్య అంటే ఏంటి, రాతి రాతి కఠినమైనటువంటి రాతి స్తంభాల పైన వీళ్ళు ఎంతో చక్కని నైపుణ్యంతో నేర్పరితనంతో తగినటువంటి భంగిమలతో తగినటువంటి ఆకృతులతో మనకు కావాల్సినటువంటి ఆకృతులతో చక్కగా రూపొందించడం అంటూ జరుగుతుంది శిల్పి. ఆ విధమైనటువంటి మదజాలం కారుతున్నటువంటి ఏనుగును, ఆ ఏనుగు యొక్క పిల్లను కూడా నున్నగా చెక్కి, ఆ విధమైన నున్నగా చెక్కడానికి నేర్పు నైపుణ్యం మనకు అలా కనిపిస్తుంది. అలా ఆ ఆ శిల్పి చెక్కినటువంటి యొక్క నైపుణ్యము నీ తల మీద కిరీటమై వెలుగుతున్నది. ఓ శిల్పి, నీ యొక్క తల మీద కిరీటమై వెలుగుతున్నది. అలాగే నీ యొక్క ఇలాంటి మంచి పని చేసినటువంటి ఇలాంటి మంచి చక్కగా శిల్పి యొక్క నైపుణ్యాన్ని చూసి, నీ యొక్క పనిని చూసి, నీ వంటి యొక్క పని వాళ్ళని చూసి ఈ తెలుగు నేల ఎంతో గర్వంతో ఉప్పొంగిపోతున్నది. ఎందుకంటే ఇలాంటి శిల్పులు మా దగ్గర ఉన్నారు అని ఎంతో ఈ తెలుగు నేల ఉప్పొంగిపోతుంది, ఎంతో గర్విస్తుంది. మరి అలాగే నీ యొక్క దారిద్ర్యాన్ని చూసి కూడా కన్నీరు కారుస్తుంది. నీ యొక్క దారిద్ర్యాన్ని చూసి కన్నీరు కారుస్తుంది. ఎందుకంటే పిల్లలు, ఒకప్పుడు మన రాజులంతా కూడా పరిపాలించారు, మీకు అంతా కూడా తెలిసి హిస్టరీ చేపించినట్లయితే శ్రీకృష్ణదేవరాయలు కానివ్వండి, మిగతా మొదలైనటువంటి అనేక రాజులందరూ కూడా 64 తలలు ఉన్నటువంటి 64 తలని కూడా వాళ్ళు పెంచి పోషించడం అంటూ జరిగింది. చిత్రలేఖనం కానివ్వండి, కవిత్వం కానివ్వండి, గానం అన్నీ కూడా, అలాగే వాటితో పాటు శిల్పాలను కూడా వాళ్ళు పెంచి పోషించారు. వాళ్ళకు మంచి నైపుణ్యం, వాళ్ళ యొక్క నైపుణ్యం ఉంటే వాళ్ళకు సత్కారం ఇవ్వడం అంటూ జరిగింది, తగినటువంటి పారితోషికం ఇవ్వడం అంటూ జరిగింది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు కనుక అలాంటి వాళ్ళని ఎవరు కూడా ఆదుకోవడం లేదు. అర్థమైంది, ఒకప్పుడు అప్పుడు మహాప్రాజులు మహాప్రభువులు అందరూ కూడా దానం చేసే వారు, వాళ్ళని సత్కరించి వారికి తగినటువంటి పారితోషికాన్ని ఎంతో గౌరవంగా ఇవ్వడం అంటూ జరిగింది. కానీ ఈనాటి పరిస్థితి ఎలా ఉంది, శిల్పి యొక్క పరిస్థితి చాలా దారిద్ర్యంగా ఉంది, అంటే కటిక పేదరికంలో ఉండడం అంటూ జరిగింది అని ఎవరు చెప్తున్నారు, గుర్ర జాషన్ గారు ఈ పద్య రూపంలో చెప్పడం అంటూ జరుగుతుంది. ఎస్, నెక్స్ట్ విషయానికి వచ్చినట్టు చూడండి పిల్లలు, అలాగే తెల్లరాతి కన్నుల పద్యం నిన్ను నీవు దిద్దుకొని సంతోషించుచున్నాడా బలిరే, శిల్ప గజంబులోన జీర జీవత్వము సృష్టించుకోగల నీకెవ్వడు సాటి వచ్చు, నమస్కారము నీ ప్రజ్ఞను. ఇప్పుడు చూడండి, తెలరాతిని చెలువార నచ్చర పడితుంది దియాశోక కన్నుల పద్యం నీవు నిన్ను నీవు దిద్దుకొని సంతోషించుచున్నాడా బలిరే, శిల్ప జగంబులోన జీర జీవత్వము సృష్టించుకో గల నీకెవ్వడు సాటి వచ్చును, నమస్కారము నీ ప్రజ్ఞకు. ప్రజ్ఞ అంటే తెలివితేటలు మనం చెప్పుకోవచ్చు, ప్రజ్ఞ అంటే తెలివితేటలు తెలివి అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, తెల్లరాతిని చెలువార నచ్చర పడితుంది దియాశోక కన్నుల పద్యం నిన్ను నీవు దిద్దుకొని సంతోషించుచున్నాడవ బలిరే, శిల్ప జగంబులోన జీర జీవత్వము సృష్టించుకోగల నీకెవ్వడు సాటి వచ్చు, నమస్కారము నీ ప్రజ్ఞకు. అంటే ఇక్కడ చూడండి పిల్లలు, ఎలా అంటే తెల్లరాతిలో అప్సరసను సృష్టించి, ఆమె విశాల నేత్రాలను పక్కగా నిన్ను నీవు మలుచుకొని సంతోషపడుతున్నావా బల శిల్పి, ప్రపంచంలో శాశ్వతత్వాన్ని కల్పించుకోగల నీకెవరు సాటి వస్తారు, నీ ప్రతిభకు నమస్కారాలు. ఇక్కడ చూడండి పిల్లలు, తెల్లరాతిలో అప్సరసను సృష్టించి ఆమె విశాల నేత్రాలకు పక్కగా నిన్ను నిప్పు మలుచుకొని సంతోషపడుతున్నావా బలా శిల్పి, ప్రపంచంలో శాశ్వతత్వాన్ని అంటే పర్మనెంట్గా శాశ్వతత్వాన్ని కల్పించుకోగలిగినటువంటి నీకెవ్వరు కూడా సాటి లేరు, నీ ప్రతిభకు నీ యొక్క తెలివితేటలకు నమస్కారాలు. ఇక్కడ చూడండి పిల్లలు,
ఈ విధంగా మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇలాంటి ఇక్కడ చూడండి ఇలాంటి బల అంటే చెలువార అంటే అందముగా అంటే దివ్య అంటే మలచి ప్రజ్ఞన్ అంటే ఇక్కడ చూడండి మన ప్రజ్ఞాని ప్రజ్ఞ అంటే ఇక్కడ 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 చెప్పాలంటే పద్యం ఇక్కడ పద్యం అంటే పక్కకు పద్యం అంటే ఇక్కడ పక్కకు ఇక్కడ ప్రజ్ఞ ఎస్ ఇక్కడ చూడండి ఇది వేరే మనకి తెలియదు ఎస్ పద్యం అంటే ఇక్కడ పక్కకు ఎస్ అలాగే నమస్కారం అంటే మనకు తెలిసినటువంటి విషయం నమస్కారం ఆ శోక కన్నుల అంటే ఆ విశాల నేత్రాలు అంటే చాలా పెద్దటువంటి మనం చేసినట్టు అంటే విశాలమైనటువంటి నేత్రాలు అంటే కన్నులు ఓకేనా ప్రశ్నకులు అంటే నీ యొక్క ఇక యొక్క ప్రతిభ తెలివి ఓకేనా అని చెప్పచ్చు తెలివి ప్రతిభ కూడా మనం చెప్పుకోవచ్చు ఈ విధంగా తెల్లరాత్రి అంటే తెల్లరాత్రిలో అంటే ఇక్కడ ఏంటి తెల్లరాత్రిలో అప్సరసను సృష్టించి ఓకేనా అప్సరస అంటే అచ్చర పడంతిన్ పడతి అంటే స్త్రీ పడంతిన్ అంటే స్త్రీ పడంతిన్ అంటే స్త్రీ అప్సర అంటే ఏంటి ఒక మంచిగా అందమైనటువంటి అమ్మాయి అందమైనటువంటి యువతి అని కూడా మనం చెప్పుకోవచ్చు అచ్చర పడతిన్ పడతిన్ అంటే అచ్చర అంటే అప్సరస స్త్రీ అనేది మనం చెప్పుకోవచ్చు ఇక్కడ చూడండి పిల్లలు తెల్లరాతిలో అప్సరసను సృష్టించి అంటే ఏంటి ఒక రాయి ఉంటుంది ఆ తెల్లరాతిలో అప్సరసను అంటే చాలా చూడ చక్కని విధమైనటువంటి ఒక స్త్రీ ఆ విధమైనటువంటి అందమైనటువంటి యువతిని ఆ విధంగా నువ్వు సృష్టించి ఆమె విశాల నేత్రాలు ఆమె అందమైనటువంటి చాలా పెద్దగా ఉన్నటువంటి విశాల నేత్రాలు చాలా చక్కగా నీవు మలుచుకొని సంతోషపడుతున్నావా అంటే అంత చక్కగా చెప్పినటువంటి నీవు చక్కగా సంతోషపడుతున్నావా ఆ విధంగా చెప్పినందుకు బల శిల్పి ప్రపంచంలో శాశ్వతత్వాన్ని కల్పించుకోగల నీకు నీవే సాటి నీకెవరు సాటి వస్తారు ఎవరు రారు నీ ప్రతిభకు నమస్కారాలు అర్థమైందా పిల్లలు ఎస్ నీ యొక్క ప్రతిభకు నమస్కారాలు విధంగా మనం చెప్పడం జరుగుతుంది మనం ఆల్రెడీ మనం అభ్యర్థి శిల్పి సంతోషపడేటప్పుడు తెల్లరాతిలో అందమైనటువంటి అప్సరసను సృష్టించి ఆమె విశాల నేత్రాలను పక్కాగా తన రూపాన్ని మలుచుకొని శిల్పి సంతోషపడుతున్నాడు ఇక్కడ చూడండి పిల్లలు అర్థమైందా పిల్లలు ఎస్ ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు మన ఫస్ట్ చెప్పింది కూడా అలాగే ఇక్కడ ఫోర్త్ పది ఇంకోసారి చెప్తున్నాను పిల్లలు చూడండి నునుపులు తీర్చి మదంబు చిందింపడనేను గుణగుణులను చిక్కి వైచిన చాతుర్యముని శిరోగ్రమున నిల్చిన స్థితిరాకృతి అలా చెప్పాము ఏంటి ఇక్కడ అంటే సత్కిరీట ప్లస్ ఆకృతి అంటే గొప్ప కీర్తి కిరీటము అలా తెలుంగ దేశము నిన్ను వంటి పని వాణి చూచి జుప్పుంగు చుండు నీలేమి తలంచి కంటడడి పెట్టును శిల్ప విద్యానిధి అంటే ఇక్కడ చూడండి పిల్లలు ఆ విధంగా లేమి అంటే నీ యొక్క పేదరికము లేకపోవచ్చు లేమి అంటే పిల్లలు పేదరికము ఆల్రెడీ మనం చెప్పాము ఆల్రెడీ శిల్పి విద్య నేర్పరి మదజాలం కారుతున్న ఏనుగు ఆ ఏనుగు యొక్క పిల్లను నున్నగా చెక్కి ఆ యొక్క నేర్పు నీ యొక్క తల మీద కిరీటమే వెలుగుతున్నది నీలాంటి పనిమంతులను చూసి తెలుగు నేర నీరు కారుస్తున్నది అంటే ఇక్కడ చూడండి పిల్లలు మనం ఇప్పుడు ఏంటి రెండు పద్యాలు చెప్పుకోవడం అంటూ చెప్పు నాలుగో పద్యము ఐదో పద్యం మాత్రమే మనం చెప్పుకోవడం అంటూ జరిగింది ఎస్ అయితే మనము శిల్పి పేదరికంలో ఎందుకు నలుపుతున్నాడంటే మనం చెప్పారు శిల్పి గొప్ప కళా నైపుణ్యం కలవాడే కానీ వారి యొక్క కళను ప్రోత్సహించి ఆదరించేటువంటి ప్రభులు కానీ రాజులు కానీ ఇప్పుడు లేనందున వారి యొక్క కళకు ప్రోత్సాహమైనటువంటి ఎంకరేజ్మెంట్ లేనందున వారి దారిద్ర్యంతో అంటే పేదరికంతో నిరుపేదలుగా మారి నలిగిపోతున్నారు అర్థమైనప్పుడు ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు పిల్లలు ఎస్ మనం ఇప్పటికీ ఫోర్త్ ఫిఫ్త్ పద్యాలు చెప్పుకున్నాము మన నెక్స్ట్ తర్వాత క్లాస్లో మనం నెక్స్ట్ పద్యాలు మనం చెప్పుకోవడం జరుగుతుంది ఎస్ టెక్స్ట్ బుక్ ఉన్నట్లయితే పద్యాలు భావాలు చదవండి ఉచ్చారణ స్పష్టంగా పలకండి మన డౌట్స్ ఉంటే జూమ్ క్లాస్లో అడగండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే